అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలంగాణ పాలిటిక్స్ పాత్ర ఉంటుందా లేదా? ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కేసీఆర్ గారు వేలు పెట్టారు, కాలు పెట్టారు, తలదూర్చారు, అన్నీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అప్పటికి 2018లో టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంతో చంద్రబాబు గారిని కేసీఆర్ గారు మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము అని చూపించి 2018 ఎన్నికల్లో అక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు అవ్వడంతో 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీని ఓడించడానికి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించారనే సంగతి అందరికీ తెలుసు. సో చాలా దారుణంగా జరిగింది. ఫైనాన్షియల్గా టీడీపీకి రావాల్సిన చాలా విషయాలు ఆపేశారు. టీడీపీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ఆస్తుల మీద కన్నేశారు, వాళ్ళ అమ్మనివ్వలేదు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆపేసి చాలా ఇబ్బంది పెట్టారు. సరే, అదంతా తర్వాత మాట్లాడదాం. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన పార్టీ మారినప్పటికీ చంద్రబాబు గారి పట్ల అదే గౌరవము, అదే భక్తిభావము ఉంది. సో మరి చంద్రబాబు నాయుడు గారిని 2019 ఎన్నికల్లో ఓడించడానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా పనిచేసిందో, సో ఇప్పుడు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓడించడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలా పనిచేస్తుందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2-3 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డినే పర్సనల్గా టార్గెట్ చేశారు. నాగార్జున సాగర్ దగ్గర డ్రామాలు ఆడాడు, దమ్ముంటే ఇప్పుడు రమ్మను, అది ఇది అని అన్నారు. సో అంటే ఆ వ్యతిరేకత అయితే కనిపించింది, చాలా స్పష్టంగా కనిపించింది. అదే సందర్భంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా చాలా కీలకమైన పరిస్థితుల్లో ఉంది. తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత సాయం కావాలి. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గెలవడంలో టీడీపీ సహకారం ఇంటర్నల్గా చాలా ఉంది. తెలంగాణలో ఉన్న టీడీపీ ఓట్లు కాంగ్రెస్కే వేశారు, రేవంత్ రెడ్డి గారినే సీఎం చేయాలని చూశారు. సో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తన గురువు చంద్రబాబు గారు సీఎం అవడానికి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తన దగ్గర ఉన్న బలాన్ని సాయం చేస్తారు, వదులుతారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తన పార్టీ అంటే తన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు లేవు. నాయకత్వం షర్మిలా గారు తిరుగుతున్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్కి ఒకవేళ అవకాశాలు ఉంటే వాళ్ళు వాళ్ళ పార్టీకి సహకరించుకుంటారు. కానీ కాంగ్రెస్కి అవకాశాలు లేవు. మహా అయితే ఓట్ బ్యాంక్ పెరుగుద్దేమో తప్ప గవర్నమెంట్ ఏర్పాటు చేయదు. సో దానివలన చంద్రబాబు గారికి నష్టం. సో అందుకే అదైతే చంద్రబాబు గారికి సహకరిస్తే ఈసారి ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే, వైసీపీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పైకి లేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బలం పెరుగుద్ది. సో ఈ ఎన్నికలో అయితే టీడీపీని ఎంకరేజ్ చేయొచ్చు, టీడీపీని గెలిపించవచ్చు, తద్వారా వైసీపీని దెబ్బకొట్టినట్టు అవుద్ది, వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు అయ్యే ఛాన్స్ ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా వైసీపీ బలం బలగంలో ఎంతో కొంత కాంగ్రెస్కు షిఫ్ట్ అయ్యి వచ్చే ఎన్నికలు 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది, కింగ్ మేకర్ అవతారం ఎత్తుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. సో అందుకే 2019 ఎన్నికల్లో కేసీఆర్ గారు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించారో, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి పూర్తిగా రేవంత్ రెడ్డి గారి టీం సహకరించబోతోంది. సో ఇందులో మెయిన్ ఇంటెలిజెన్స్ టీం గురించి మాట్లాడుకోవాలి మనం. ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాలు అనేవి ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాట వినాల్సిందే, ప్రభుత్వం చెప్పిన టాస్క్ పూర్తి చేయాల్సిందే. అది ఈ రాష్ట్రమా ఆ రాష్ట్రమా అయినా సరే కొంత ఉంటుంది. సో అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన పర్సనల్ టీంతో పాటు కొంత ఇంటెలిజెన్స్ను కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రయోగించబోతున్నారు, చంద్రబాబు గారి కోసం వాడబోతున్నారు అనేది ఒక రాజకీయ వర్గాల్లో పుకారు. సరే, పుకారు అది ఎలాగ ఉన్నప్పటికీ సేమ్ కేసీఆర్ గారిని ఎలాగైతే చేశారో అలా రేవంత్ రెడ్డి గారు చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారికి ప్రయోజనం ఉంటుంది. సో అది అన్ని రకాలుగా కూడా, పక్కనున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా కూడా తనకు ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా చంద్రబాబు గారికి సహకరించడానికి రేవంత్ రెడ్డి గారు రెడీ, అందులో ఏమాత్రం డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే తన పార్టీకి లాభం, చంద్రబాబు గారికి లాభం, తన రాజకీయంగా తనకు లాభం. అంటే ఇక్కడ వైసీపీని ఓడిపోతేనే, వైసీపీ అనే పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్ అవుద్ది, బలం పెరుగుద్ది. అలాగే తన రాజకీయ గురువు చంద్రబాబు గారికి కూడా సీఎంగా చేసినట్టు, ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఇలా అనేక అవసరాలు, అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి కొన్ని అవసరాలు, అవకాశాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకోవడానికి పూర్తిగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో
టీడీపీకి సహకరించడానికి అన్ని రకాలుగా వ్యవస్థను వాడుకోబోతున్నారనేది, పవర్ను వాడుకోబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ అన్నమాట.